వార్తలు సమర్పిస్తున్న వారు డిమార్ రామదాసు చౌరస్తాం, జికేఆర్ గార్డెన్స్, ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా వసవి కాలనీ, మెదక్. అడవి ప్రాంతంలో చెట్లు నరికివేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, వ్యవసాయ పట్టా భూముల్లో రైతులు చెట్లను తొలగించాలంటే అటవీ శాఖ నుండి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పెద్ద శంకరంపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వికాస్ సూచించారు. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండల కేంద్రంలోని ఫారెస్ట్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఫారెస్ట్ శాఖ అనుమతి లేకుండా చెట్లు నరికితే ఫారెస్ట్ చట్టం ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడవుల పరిరక్షణ అందరి బాధ్యత అని పేర్కొన్నారు. అక్రమ కలప వ్యాపారం రవాణా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడవుల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శంకరంపేట్. అయితే ఇటీవల టేక్మాల్ మండలంలో అనేకమైన మరి చెట్లు నరుకుతూ అక్రమంగా కలప స్మగ్లింగ్ నడుస్తుంది. సో ఇట్లాంటివి పర్మిషన్ లేకుండా ఎవరు కూడా పట్టభూమిలో కానీ వాళ్ళ పంట పొలాల్లో కానీ చెట్లను నరకరాదు. ఒకవేళ పర్మిషన్ లేకుండా చెట్లను కొట్టినట్టయితే, నరికినట్టయితే మరి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి, మరి కేసు రిజిస్టర్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా వాళ్ళ పొలంలో కానీ వాళ్ళ పట్ట భూమిలో కానీ చెట్లను నరికినట్లయితే మరి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. సో వాళ్ళు చెట్లు నరకాలని డిసైడ్ అయినప్పుడు ఆఫీస్కి ఒక అప్లికేషన్ లెటర్ ఇవ్వాలి. వాళ్ళ సర్వే నంబరు మళ్ళా ప్లస్ వాళ్ళ భూమి యొక్క డీటెయిల్స్ మాకు అందిస్తే మేము మా బీట్ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్ని పంపించి ఎక్కడైతే చెట్లు మరి కొట్టాలనుకుంటున్నారో ఆ ఏరియాని మేము ఇన్స్పెక్ట్ చేసి మా ఆన్లైన్లో మేము కట్టింగ్ పర్మిషన్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుండి వాళ్ళకి పర్మిషన్ వస్తుంది. అప్పుడు ఆ పర్మిషన్ వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు ఆ బీట్ ఆఫీసర్ సమక్షంలో చెట్లను కొట్టాల్సి ఉంటుంది. అప్పుడు ఆ పర్మిషన్ తీసుకున్న తర్వాత ట్రాన్స్పోర్ట్ పర్మిట్ NOC తీసుకొని వాళ్ళు ఎక్కడికైతే తీసుకెళ్లాలనుకుంటున్నారో అక్కడికి తీసుకెళ్ళాలి. సో ఇదంతా ప్రాసెస్ పర్మిషన్స్ తీసుకున్న తర్వాతనే మరి ఈ ఒక చెట్లను కొట్టి తీసుకెళ్ళాలి. పర్మిషన్స్ లేకుండా తీసుకెళ్తే మాత్రము మాకు దొరికితే మేము చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళ పైన కేసెస్ నమోదు చేయడం జరుగుతుంది.